అసమ్మతులు అసంతృప్తుల్ని త్వరగా చల్లార్చకపోతే అది కాస్త ఏకుమేకై గుచ్చుని పార్టీకే దెబ్బ అవుతుంది. అందుకనే కేసీఆర్ ఆరంభంలోనే ఆదిలోనే తొక్కేయాలనుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసులరెడ్డి ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు కంబం దగ్గర నుంచి. ఆ తర్వాత తను బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్కి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాడు టీఆర్ఎస్, టీఆర్ఎస్కి వైసీపీ ఇచ్చిన గిఫ్ట్ అది. ఆయన చేరిన తర్వాతన ఆయన్నైతే పక్కన పెట్టి పువ్వాడని తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకంటే కమ్యూనిస్టులతో, కమ్యూనిస్టులకి అది మంచి పాయింట్ కాబట్టి, మంచి సెంటర్ కాబట్టి కమ్యూనిస్టులని ఇటు తీసుకుంటే బెటర్ అన్నటువంటి. అంతకుముందు కమ్యూనిస్టులు ఈ వైసీపీ కలిసినే గెలిచారు కాబట్టి, సిపిఎంను కమ్యూనిస్టులు కలిసి గెలిచారు కాబట్టి, అందులో ఉన్న కమ్యూనిస్టుల్ని తన వైపుకి తీసేసుకున్నారు కాబట్టి ఇక అటువైపున అవసరం లేదన్నటువంటి కోణంలో వెళ్ళారు. దాని ఇంపాక్ట్ అక్కడ శాంతం పొంగులేటి ఎటు కాకుండా పోయాడు. తర్వాత రాజకీయం మారింది. మళ్ళీ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు పువ్వాడ వాళ్ళ హవానే నడిచినటువంటి పరిస్థితి, పొంగులేటిని శాంతం పక్కన పెట్టిన పరిస్థితి. ఆ తర్వాత ఇక తనకి భవిష్యత్ అందులో లేదని భావించిన తర్వాత ఎటు వెళ్ళాలనుకుంటున్నటువంటి పొంగులేటి లేటెస్ట్గా షర్మిల పార్టీ వైపుకు మొగ్గు చూపుతున్నట్టు కనబడుతుంది. ముందు బీజేపీ ఫీలింగ్ వినిపించింది, కాంగ్రెస్, కాంగ్రెస్లో వచ్చేటప్పటికి సభా లక్ష అక్కడ గొడవలు, అటు రేణుకా చౌదరిని సాటిస్ఫై చేయాలా, మిగతా ఆ పొంగులేటిని సాటిస్ఫై చేయాలి, ఇట్లా చాలామందిని చేయాల్సి వచ్చేటప్పటికి అక్కడ వల్ల కాలేదు. ఇప్పుడు ఈ పొంగులేటి వచ్చేటప్పటికి క్లియర్గా ప్రిపేర్ అయిపోయి కూర్చున్నారు. అంటే ఆ పొంగులేటి అంటే అట్లా బీజేపీకి వెళ్ళిపోయారు కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు వచ్చేటప్పటికి కీలకమైనటువంటి పరిణామం, ఈ పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతుంటే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి మాజీ మంత్రి జూపల్లి వచ్చేటప్పటికి తనతో కలవడం, ఇద్దరు కలిసి అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డం, దీంతో ఇప్పటిదాకా ఏంటంటే తెర వెనక అసంతృప్తులు వేరు, తెర ముందు కాబట్టి ఇమ్మీడియట్గా ఇద్దరి మీద సస్పెన్షన్ వేటు వేసింది బీఆర్ఎస్.